ఓకే అండి, మరి ఇప్పుడు వంకాయ టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ టమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పప్పు 1/4 కప్పు, తరిగిన టమాటో 2, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం అరుణ గారు. చేద్దామండి. ఫస్ట్ పౌడర్ చేసుకున్నానండి నేనైతే. అంటే ఇది ఎలా చేయాలంటే 2 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ పీనట్స్, జీలకర్ర 1 స్పూన్ వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు వంకాయలు కొద్దిగా వేయించుకోవాలి. వంకాయలు, పచ్చిమిర్చి కొంచెం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసామండి ఇప్పుడు. పచ్చిమిర్చి కొంచెం వేగాలి, మూత పెట్టేద్దాం, పగులు తీయాలి. అదే చేద్దామా వంకాయలు. వంకాయలు ఇందులో సాల్ట్ ఏమైనా వేస్తారా? కొంచెం వేగిన తర్వాత వేద్దాం. ఓకే, టొమాటోలు మగ్గిస్తారా? మగ్గిస్తారండి. కొంచెం వంకాయ టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా, అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు. ఓకే, సో ఇంక మనకి ఇది వేగితే అన్ని కలిపేసి మిక్సీ చేసేయండి. మిక్సీ చేసేసుకోండి అంతే. పౌడర్ మెయిన్ అండి, అంటే పీనట్స్ వేసాం కదా. ఓకే ఓకే, సాల్ట్ యాడ్ చేస్తారేమన్నా? కొంచెం ఆల్రెడీ దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసానండి, దానికి సరిపడా వేసాను. సరిపడా వీటికి వేద్దాం. కొంచెం మూత పెట్టేద్దాం. కొంచెం వంకాయలు మగ్గినాయి కదా అండి, టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. సో కొంచెం వంకాయలు ఎక్కువ, టమాటో తక్కువ, కొంచెం మూత పెట్టేద్దాం. సో ఇంక ఇవి కొద్దిగా మెత్తబడి మగ్గిపోవాలి. ఓకే, మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్? సో ముందు ఎక్కడ ఉన్నారు? ముందు హైదరాబాద్లో, ముందు సౌదీలో ఉన్నాం 2 ఇయర్స్. ఓకే, సో తర్వాత హైదరాబాద్? లేదు, తర్వాత దుబాయ్ డైరెక్ట్. ఓ, హైదరాబాద్ నుంచి సౌదీ వెళ్ళారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. మీరేనా వర్క్ చేస్తుంటారు? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? తన సాఫ్ట్వేర్ అండి. పేరేంటి? సురేష్. సురేష్ గారు, నైస్ నైస్. నెక్స్ట్? నెక్స్ట్ కొంచెం చింతపండు వేద్దాము. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేద్దాము. ఓకే ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి అరుణ గారు? మాది ఒంగోలు అండి. మీది ఒంగోలు? ప్రాపర్ వచ్చి ఒంగోలు, కాకపోతే ఫస్ట్ నుంచి అమ్మోలు హైదరాబాద్ లో సెటిల్. సో మీ చదువు అంతా కూడా హైదరాబాద్? సో ఫ్రీక్వెంట్ గా అంటే ఇక్కడ మీకు సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా హైదరాబాద్ చలో? మీరు కాకినాడ? నేను హైదరాబాద్ అండి. అత్తమ్మోళ్ళు కావిల అన్నమాట. ఓకే, కావిల గారు చౌదరపాలెము. సో మీరు అటు అదే ఇంకా వెళ్తే మీకు ఒక 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి అనుకుంటున్నాను. సో కాబట్టి 2 మంత్స్ ఏం చేయాలో ముందు నుంచి ప్లాన్ చేసేసుకుంటారా? అదే టెంపుల్స్ ఎలా, తిరుపతి ఎక్కడ, అలాంటివి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఫుల్ ఇంక తిరగడానికి సరిపోద్ది. సో మీకు వచ్చిన కొత్తలో ఎలా, దుబాయ్ నచ్చిందా లేకపోతే ఎలా అనిపించింది? దుబాయ్ కామన్ గా ఎవరికైనా నచ్చింది. మీరు ఎలా అంటే పెళ్ళగా వచ్చారా లేకపోతే పిల్లలు పుట్టినారు? నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత దుబాయ్ వచ్చాను. ఓకే ఓకే, సో చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, 2 పీసెస్ గార్లిక్, వెల్లుల్లి, కొంచెం అల్లం. ఓకే, ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినట్టున్నాయి. బాగా మగ్గిపోయినాయి, ఆఫ్ చేద్దాము. ఇది కాస్త చల్లబడితే మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ అది గ్రైండ్ చేసుకొని పౌడర్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో జార్లో తీసి పెడదామా? కాస్త వేడి తగ్గిద్ది కొంచెం. సో చక్కగా వేయించుకుందంతా రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారితే మనం మిక్సీకి వేసేసుకోవచ్చు. సో ఇది చల్లారుతూ ఉంటుంది, ఇలాగా మనం చిట్కా చూసేద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు హనీ రిలేటెడ్ మనం నార్మల్గా మన కిచెన్లో అందరి ఇంట్లోనూ తేనె అనేది ఉంటుంది. డైజెషన్కి ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది అది ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, రాత్రి అంటే మనం జీలకర్రని కూరవెచ్చని నీళ్ళలో బాయిల్ చేసుకుని అది స్ట్రెయిన్ చేసుకుని వడకట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ హనీ కలుపుకొని కొంచెం గోరువెచ్చగా తాగితే, ఒక 3-4 డేస్ తాగితే ఆ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ అది లేనప్పుడు కూడా వాడితే వెయిట్ లాస్ గా కూడా పనిచేస్తుంది. దాని డ్రింక్ జీలకర్ర మరిగించుకుని కొంచెం అది కట్టుకుని తేనె కలుపుకుని గోరువెచ్చగా తాగితే అది అన్ని రకాలుగా పనిచేస్తుంది. డైజెషన్ పరగడుపుని తాగొచ్చు, అది అంటే డిటాక్స్ లా పనిచేస్తుంది. తాగితే ఎప్పుడైనా కొంచెం స్టమక్ హెవీగా అనిపించినా లేకపోతే హెవీ మీల్ తీసుకున్నా అది తాగి అయితే వెంట
తినేస్తుంటేనే మనకి లైట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళి ఎక్కువ మనం హెవీ ఫీల్ అవుతాము, ఆయిలీ ఫుడ్ అది తింటే అప్పుడు వెంటనే ఇలా ల్యూకోవార్మ్ బాటిల్లో తాగితే మనకి లైట్ గా ఉంటుంది. నైస్ అండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఇది చల్లారిపోయినట్టేనా? కొంచెం ఉందండి. ఇలా తిరగమాత వేసేసుకుందాం మనము. ఓకే, కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, తిరగమాత మామూలుగా కొంతమందికి పచ్చళ్ళు ఇలా గింజలు ఉంటే బాగుంటాయి. కొంతమందికి ఏంటంటే ప్లెయిన్ గా అలా ఊరికే తినేసి ఎండుమిరపకాయలు వేసానండి. ఇంగువ ఏం వేయట్లేదు? అది లేదండి, నేను ఇంగువ అసలు వాడను. వాడరా అంటే మీకు అసలు అలవాటు లేదా? అలవాటు లేదు, అత్తమ్మలకి అమ్మోళ్ళకి నేను వాడను అంతే. ఓకే, కానీ వేస్తే బాగుంటది. కరివేపాకు కొంచెం పసుపు అండి. ఓకే, లాస్ట్ గా ఆనియన్స్ అండి. పచ్చళ్ళు ఆనియన్స్ బాగుంటాయి. పచ్చళ్ళపై మొక్కలు యాక్చువల్ గా ఫైనల్ గా కలిపేసుకున్నా బాగానే ఉంటుంది, బాగుంటాయి. కొంచెం అంటే తిరుమల ఏగింది కదా, సో ఇది కట్టేయచ్చు. ఇంకా పచ్చిగానే ఉండాలండి, అది కట్టేద్దాము. చల్లగా అయింది కదా, దీన్ని కూడా మిక్సీకి వేసుకుందాం. ఒక అయిందండి, పచ్చా పచ్చగా ఉంచుకుందాము. నెక్స్ట్ పౌడర్ మనం చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర తీసుకుందాము. ఓకే, ఒకసారి ఇందులో వేసి కలపాలా? ఇందులో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, నైస్. ఇలా చేసేసి పచ్చిగా చక్కగా స్టోర్ చేస్తే ఒక 2-3 డేస్ హ్యాపీగా వేసుకొని తినేసాయి. సూపర్ ఉంటుంది. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. జస్ట్ గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్ కూడా వేసాం కదా. ఓకే, ఆనియన్ ఫ్లవర్. ఆనియన్ ఫ్లవర్ బాగుంది, బాగా చేశారు. థ్యాంక్స్ అండి. సో రెడీ. ఓకే, టమాటా, వంకాయ టమాటా పచ్చడి. ఓకే, మరి వంకాయ టమాటో పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ టమాటో పచ్చడి తయారు చేసే విధానం, ధనియాలు, వేరుశనగ పలుకులు, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. దీనిలో వెల్లుల్లి, అల్లం వేసి వేగాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కచ్చపచ్చాగా మిక్సీ పట్టి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి మరోసారి మిక్సీ పట్టాలి. పాన్ లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీనిలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ టొమాటో పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హలో, మీ పేరు? డాక్టర్ పర్వీన్ బాను. ఓ, సో మీ డాక్టర్ అన్నమాట. అవునండి. సో ఏంటి మీ ఇది స్పెషాలిటీ? గైనకాలజిస్ట్ అండి. గైనకాలజిస్ట్, నైస్ నైస్. సో ఎన్నాళ్ళుగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ దుబాయ్లో ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ అయింది. 9-10 ఇయర్స్. సో పర్వీన్ గారు ఏం చెప్తున్నారు ఈరోజు? హెల్త్ టిప్ అండి. ఓకే, మా బ్రాంచ్ కి రిలేటెడ్ గా తల్లిపాలు అనేది ఓకే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. తల్లిపాలు ఇంక్రీజ్ అవడానికి కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసం ఏంటంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని ఓవర్ నైట్ సోక్ చేసేయాలన్నమాట. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తో సోక్ చేసి మార్నింగ్ తాగితే తల్లిపాలు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే జీలకర్రతో పాటు లేకపోతే జీలకర్ర తీసేసి ఓన్లీ వాటర్ తాగల? జీలకర్ర తీసేసి ఓన్లీ వాటర్. ఓవర్ నైట్ సోక్ అయిపోతే అంత ఇదైపోతుంది. సో అది తాగితే ఇంక్రీజ్ అవుతుంది. అవి కాకుండా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే రా పప్పాయ అనమాట, బొబ్బాస్కాయలో పచ్చి అదొకటి,
ఫిష్ ఒకటి, తర్వాత ఓట్స్ ఒకటి, అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. పాలు, తల్లి పాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. అదే కాకుండా వాళ్ళు కూడా పాలు ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా చేస్తే ఆ ప్రాబ్లం ఉంటే కొంచెం మనకి ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అది కాకుండా ఎవ్రీ 2 అవర్స్ వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఫీడ్ చేయలేకపోతే వర్కింగ్ ఉమెన్ ఉంటే దే కెన్ ఎక్స్ప్రెస్ అన్నమాట, ఎక్స్ప్రెస్ అండ్ స్టోర్ ద మిల్క్. అంటే తల్లిపళ్ళు చాలా ఇంపార్టెంట్, బేబీకి ఇమ్యూనిటీ వస్తుంది చాలా తెలివితేటలు. సో ప్రతి దానికి క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది పిల్లలు. అందుకని 6 మంత్స్ కంపల్సరీ ఫీడ్ చేయాలన్నమాట, బ్రెస్ట్ ఫీడింగ్. ఓ నైస్ అండి, చాలా చాలా మందికి యూస్ఫుల్ టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.